నిజాంపేట మండల కేంద్రంలోని 1989 90వ సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిజాంపేట మండల కేంద్రంలోని రేణుకా ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటూ పలకరించుకున్నారు. ఉపాధ్యాయ గురువులు జనార్దన్ రెడ్డి, బాలయ్య, తిరుమలరావు మల్లయ్యల దంపతులను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం ఉపాధ్యాయులపై రచించిన పాటలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ 32 సంవత్సరాల తర్వాత మళ్లీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా గతించిన గురువులకు వారి ఆత్మీయ మిత్రులకు మౌనం పాటించి వారి తీపు గుర్తులను నెమరు వేసుకున్నారు. అనంతరం వారి తీపు గుర్తులుగా గురువులకు తోటి మిత్రులకు మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సదాశివలింగం, ఎంపీటీసీ బాలరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, గోపాల్ రెడ్డి, రామ్మోహన్, రమేష్, వైరవి, జయ రమేష్, కిష్టయ్య, రాములు, శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ ఈ రీయూనియన్ 1989-90 బ్యాచ్ అందరు మిత్రులు చూస్తుండే 32 ఏళ్ల తర్వాత ఇంకా 80% 32 ఏళ్ల తర్వాత చూస్తున్నాను అన్నది ఒక్కరు కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. అలా అయ్యారు అందరూ. కానీ దీనికి ఆర్గనైజ్ చేసిన రామ్మోహన్ వెంకన్న కానీ సదాశివని కానీ అవైతే నాకు ఎంత ఎంత శ్రమ తీసుకున్నారు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి దీన్ని చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అసలు నేను కూడా ఈ స్థాయికి ఎదుగుతా అని చెప్పేసి అసలు చదువులో ముందుకు పోతా అని కూడా ఎప్పుడు అనుకోలేదు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎంతో కృషి చేసిన మా మిత్రుడు ఫైవ్ మెంబర్స్ చాలా కృషి చేశారు. వారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1989-90 బ్యాచ్ మా ఎస్ఎస్సి బ్యాచ్ అంతకుముందు 8th, 7th చదివిన వాళ్ళని కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి మా స్వగ్రామం చల్మెడ నేను ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. నా తోటి మిత్రులందరికి ఇప్పటికి కూడా నాకు అందరి పేర్లు జ్ఞాపకాలు అన్నీ గుర్తున్నాయి. సార్లందరి జ్ఞాపకాలు గుర్తున్నాయి. తోటి బృందాన్ని అందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. గ్రామంలో 1989-90 బ్యాచ్ మిత్రులందరం కలిసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఆ సందర్భంగా మేము మా గురువులందరినీ పిలిపించి వారిని ఆహ్వానించి వారికి సన్మానం చేయడం జరిగింది. ఇందులో భాగంగా గురువుల పేరిట పాటతో ఒక సీడీ ఆవిష్కరణ కూడా జరిగింది. నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ సమయంలో మమ్మలను ఇంత ప్రేమగా మమ్మలను జ్ఞాపకం ఉంచుకొని సమయంలో మాకు ఇచ్చిన అవకాశంకు మీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తుంటున్నాను. పిల్లల ఇంజెక్షన్స్ వరకు నాకు అనుబంధం ఉండేది. ప్రతి గృహము ఎక్కడుందంటే ఇప్పుడు కూడా నేను ఇంటి పేరు చెప్తే చెప్పగలను.